హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ ఫీవర్ అయితే నడుస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఐపీఎల్ అనేది 2024 సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఏ జట్టు బలాలేంటి, ఏ జట్టు బలహీనతలేంటి, అసలు ఎవరు టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగబోతున్నారు, ఎవరి ఆట ఎలా ఉండబోతోంది, ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు, ఇలా ఐపీఎల్కి సంబంధించి చాలామంది మైండ్స్లో చాలా చాలా ప్రశ్నలు అయితే తిరుగుతూ ఉన్నాయి. మనమైతే మరి తొలి మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ జరగబోతోంది కాబట్టి చెన్నై జట్టు బలాలేంటి, బలహీనతలేంటి, అసలు చెన్నై జట్టు ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో అయితే మనం ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ముందుగా చెన్నై అభిమానులకి ఒక రకమైనటువంటి షాక్ ప్లస్ ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్ కూడా అనే చెప్పాలి. ఎందుకంటే ధోని అనేది పగ్గాలు వదిలేయటం, కెప్టెన్సీ పగ్గాలు వదిలేయటం అనేది ఫ్యాన్స్కి అయితే షాక్ అనే చెప్పాలి. కానీ ఋతురాజ్ లాంటి ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ చేతిలోకి ఆ కెప్టెన్సీ పగ్గాలు వెళ్ళడం అనేది చెన్నై జట్టుకైతే నిజంగా శుభవార్తనే చెప్పాలి. మరి చెన్నై సూపర్ కింగ్స్ గురించి, బలాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ధోని, ఋతురాజ్ గైక్వాడ్ అంటే కెప్టెన్సీ పరంగా చెన్నైకి చాలా మంచి బలం అనే చెప్పాలి. ఎందుకంటే మైదానంలో అధికారికంగా ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయినప్పటికీ స్టంప్స్ వెనకాల మాత్రం ఒక సూపర్ మోస్ట్ సీనియర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని అయితే ఉంటాడు రెండో కెప్టెన్ రూపంలో, అన్అఫీషియల్ కెప్టెన్ రూపంలో. సో గైక్వాడ్కి ఏ కష్టం వచ్చినా, టీమ్కి ఏ అవసరం వచ్చినా కానీ అతని స్ట్రాటజీస్ వాడటానికి, అతని మైండ్కి పదును పెట్టడానికి, పని చెప్పడానికి ధోని అయితే రెడీగా ఉంటాడు. తన అనుభవాన్ని ఉపయోగించి ఖచ్చితంగా చెన్నై జట్టు కృషి కోసం అయితే పనిచేస్తాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక బ్యాటింగ్ పరంగా చెన్నై జట్టు బలం ఏ విధంగా ఉందో చూడాలి అంటే ఋతురాజ్ గైక్వాడు, రహానే, రచిన్ రవీంద్ర, శివం దుబే, జడేజా, ధోని లాంటి వరల్డ్ క్లాస్ టాప్ బ్యాటర్స్ అయితే చెన్నై జట్టుకైతే అందుబాటులో ఉన్నారు. ఇంకా మనకి స్పిన్ పరంగా చూసుకున్నా కూడా జడేజా, మొయిన్ అలీ, మిచిల్ శాంటన్ లాంటి వరల్డ్ క్లాస్ టాప్ స్పిన్నర్స్ అయితే చెన్నై జట్టులో అందుబాటులో ఉన్నారు. సో అటు బ్యాటింగ్ పరంగా చూసుకున్నా, ఇటు బౌలింగ్ పరంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా చెన్నై జట్టుకి చాలా మంచి బలం అనేది ఉందనే చెప్పాలి. ఇక మరి బలాలే కాదు, బలహీనతల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చెన్నై జట్టు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు మనకి స్టార్స్ అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక క్రికెట్కి సంబంధించి ఒక చిన్న సామెత రూపంలో చెప్పుకోవాలంటే నో బాల్కి రన్అవుట్ అయినట్టుగా ఉందన్నమాట చెన్నై పరిస్థితి. ఎందుకంటే ఉండటానికి జట్టులో చాలామంది స్టార్స్ అయితే ఉన్నారు కానీ ఒక్కొక్కరుగా మ్యాచ్ మనకి సీజన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు గాయాల రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ముందుగా చూసుకున్నట్టయితే మనకి పేస్ సెన్సేషన్ మతీషా పతిరానా అయితే గాయం కారణంగా జట్టుకు దూరం అయిపోయాడు. ఇది చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి పతిరానా చెన్నై జట్టుకు దూరం కావడం అనేది బిగ్గెస్ట్ మైనస్ అయి అవుతుంది. ఇంకా అలా చూసుకున్నట్టయితే రీసెంట్గా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా కండరాలు పట్టేసి మ్యాచ్ నుంచి అయితే అంటే మధ్యలోనే వెళ్ళిపోయాడు. అయితే ఇతను మరి చెన్నై జట్టుకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాడు ఏంటి అనేది కూడా చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇక అలాగే డేవన్ కాన్వే కూడా కాలికి గాయం అవడంతో, కాలి వేలు గాయమైన కారణంగా జట్టుకైతే దూరంగా ఉన్నాడు. ఇతను కూడా ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడు, ఎప్పుడు జట్టులో చేరతాడు అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి వరల్డ్ క్లాస్ బెస్ట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు చెన్నై జట్టుకి దూరం అవ్వటం అనేది గాయాల కారణంగా చాలా పెద్ద మైనస్ కిందే చెప్పాలి. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే బౌలింగ్లో కూడా దీపక్ చాహర్ కావచ్చు, అలాగే తుషార్ పాండే కూడా మిడిల్ ఓవర్స్లో రన్స్ లీక్ చేయడం అనేది ఫస్ట్ నుంచి చెన్నైని కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యగానే ఉంది. అది మరి ఈ ఇయర్ ఎంతవరకు అధిగమిస్తారనేది కూడా చూడాలి. అయితే బలహీనతల పరంగా చూసుకున్నట్టయితే చెన్నై జట్టుకి ఇదే చెప్పుకోవాలి. కాకపోతే చెన్నై జట్టు విజయ అవకాశాల గురించి మాట్లాడకుండా చెన్నై జట్టుకి ఎప్పుడు కూడా విజయ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ధోని లాంటి ఒక మాస్టర్ మైండ్ అనేది ఆ జట్టులో ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు చెన్నై జట్టు కూడా ఇప్పుడు 7 మ్యాచ్ల వరకు వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడతారు కాబట్టి అది ఎక్కువ స్పిన్కి కూడా అనుకూలిస్తుంది. కాబట్టి జడేజా కానీ ఇప్పుడు మనకు ఎవరైతే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ వాళ్ళకి టీంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చెన్నైకి విజయ అవకాశాలు కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఓవరాల్గా సీజన్గా చూసుకున్నా కానీ కొంతమంది స్టార్స్ దూరమైనా కానీ వాటిని భర్తీ చేసుకుంటూ దానికి తగ్గ ప్లేయర్లను జట్టులోకి తీసుకొచ్చి చెన్నై అయితే ఖచ్చితంగా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తుంది. ఇప్పటికే 5 టైటిల్స్ సొంతం చేసుకున్నారు, లాస్ట్ సీజన్ కూడా టైటిల్ కొట్టిన ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఖచ్చితంగా కూడా చెన్నై ఈ సీజన్లో చెలరేగేందుకు ఛాన్స్ అయితే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి చెన్నై జట్టు బలాలు బలహీనతల గురించి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.